వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ నేటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను గురువారం జస్టిస్ ఎం లక్ష్మణ్ వెకేషన్ బెంచ్ ముందు విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చింది. వాదనలకు ఎంత సమయం పడుతుందని జడ్జి అడిగారు. కనీసం గంట పాటు వాదనలు వినిపిస్తామని సీబీఐ తరపు లాయర్లు చెప్పారు. అటు అవినాష్ తరపు న్యాయవాదులు సైతం గంట పాటు వాదనలు వినిపిస్తామని తెలిపారు. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటింది. దీంతో విచారణను ఇవాళ ఉదయం 10:30కు చేపడతామంటూ జడ్జి వాయిదా వేశారు. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఖచ్చితంగా అటో ఇటో తేలిపోతుందని అంటున్నారు. ఇంతకీ అవినాష్ కు బెయిల్ వస్తుందా రాదా, సీబీఐ విచారణకు ఎంపీ వెళ్తారా వెళ్ళరా, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, వెళితే సీబీఐ అరెస్ట్ చేస్తుందా, ఇలా అవినాష్ రెడ్డి బెయిల్ అరెస్టుపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ నేటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను గురువారం జస్టిస్ ఎం లక్ష్మణ్ వెకేషన్ బెంచ్ ముందు విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చింది. వాదనలకు ఎంత సమయం పడుతుందని జడ్జి అడిగారు. కనీసం గంట పాటు వాదనలు వినిపిస్తామని సీబీఐ తరపు లాయర్లు చెప్పారు. అటు అవినాష్ తరపు న్యాయవాదులు కూడా గంట పాటు వాదనలు వినిపిస్తామని తెలిపారు. అప్పటికే సాయంత్రం 6 గంటలు దాటింది. దీంతో విచారణను ఇవాళ ఉదయం 10:30కు చేపడతామంటూ జడ్జి వాయిదా వేశారు. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఖచ్చితంగా అటో ఇటో తేలిపోతుందని అంటున్నారు. ఇంతకీ అవినాష్ కు బెయిల్ వస్తుందా రాదా, సిబిఐ విచారణకు ఎంపీ వెళ్తారా వెళ్ళరా, వెళ్ళకపోతే ఏం జరుగుతుంది, వెళితే సిబిఐ అరెస్ట్ చేస్తుందా, ఇలా అవినాష్ రెడ్డి బెయిల్ అరెస్టుపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.